ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీ అమలు చేయాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రంథాలయం నుండి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం హైదరాబాద్ లో మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. రాష్ట ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీ ఏర్పాటు చేసి వెంటనే డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన చేస్తామన్నారు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ముట్టడిలో భాగంగా నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం ఖాళీగా ఉన్న 22,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులందరూ ప్రశ్నించడానికి వెళ్తే, కనీసం అడగడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులపైన లాఠీ చార్జ్ చేసి కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ చేసి వాళ్ళపై అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మన విద్యా నిరుద్యోగులు ఏమడుతూ ఉన్నారంటే, కనీసం కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏం చెప్పారంటే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులతో పాటు 13,050 పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కేసీఆర్ గారే ఈరోజు 5,000 పోస్టులు భర్తీ చేయడం చాలా సిగ్గుసేట అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు కానీ ఎస్ఎఫ్ఐ కానీ ఈరోజు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు వికారాబాద్ జిల్లాలో కనీసం జిల్లాకు కనీసం ఒక 200 పోస్టులు కేటాయించని ఈ డిఎస్సి ఎందుకోసం పెడతా ఉన్నారు? కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు కానీ అదేవిధంగా నిరుద్యోగులు కానీ వాళ్ళకి సరిపోయే జాబ్స్ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చాలామంది నిరుద్యోగులు దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి ప్రైవేటు సెంటర్లలో ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకొని వాళ్ళు అనేక కోచింగ్ సెంటర్లలో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు వాళ్ళు చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కనీసం వాళ్ళు చదువుకున్నటువంటి విద్యకు జాబ్ కొట్టడం కోసమన్నా, వాళ్ళు చదివిన చదువు కోసమన్నా, వాళ్ళు చదివినన్ని రోజులన్నా కనీసం వాళ్ళకు పోస్టులు భర్తీ చేయనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ గారు చేస్తాం. విద్యార్థులపైన నిరుద్యోగులపైన ముండి వైఖరిగా వివరిస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎస్ఎఫ్ఐ కానీ డిమాండ్ చేసేదంటే ఖాళీగా 22,000 పోస్టులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులే ఉన్నాయి, మేము ఇవే మాత్రమే భర్తీ చేస్తామని చెప్పేసి కనీసం అడగడానికి వెళ్ళిన విద్యార్థులపైన ఈరోజు లాఠీ చార్జ్ చేసి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది రక్తాల పాలైతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యారంగం ఈరోజు నిరుద్యోగితో పెరిగితే పోతూ ఉంది. ఆంధ్రరాష్ట్రం చీలకపోయి విద్యా నిరుద్యోగులు వస్తలేవని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్పిన ఈరోజు ఏ ఒక్క ఉద్యోగులు కూడా కనీసం భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయాలి, 22,000 పోస్టులు భర్తీ చేసిన దాకా ఈరోజు విద్యార్థుల కండగా నిరుద్యోగుల కండగా ఎస్ఎఫ్ అయ్యండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రగతి భవన్ కానీ సీఎం క్యాంప్ చేస్తాం కానీ వీటిని ముట్టడిచ్చి దాకా విడువము. ఈరోజు ఇక్కడ మంత్రి గారు వస్తూ ఉంటారు జిల్లాకు. ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులకు ఎలాంటి సమస్య లేదు, అన్ని పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్తా ఉన్నారు. లైబ్రరీ ఏర్పాటు చేస్తాం, పేరుకు మాత్రమే లైబ్రరీ పుస్తకాలు పెట్టారు కానీ జాబ్స్ లేని లైబ్రరీ పుస్తకాలు పెట్టి ఏం లాభం అని చెప్పేసి ఈరోజు డిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. కానీ ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, వచ్చిన హామీలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా ఈరోజు అసెంబ్లీలో మా జిల్లాలో ఇంతమంది నిరుద్యోగులు చదువుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే కోచింగ్ సెంటర్లు పెట్టి అనేక మందికి ఈరోజు కూడా చదువుకోవాలి జాబ్స్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఈరోజు చెప్తున్నాం. ఈరోజు అనేక పథకాల పేరుతో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు కానీ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ఈరోజు ఇంత ఎందుకు మొండి వైఖరిగా వివరిస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. లేని పక్షంలో నిరుద్యోగులందరూ తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాన్ని ముట్టడించేంత వరకు ఈ ఎస్ఎఫ్ఐగా నీతో పక్షాన ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తీసుకుంటున్నాం. మొత్తంలో 25,000 పైల ఖాళీలు ఉందని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి కూడా మన హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణలో దాదాపు 15,000 నుంచి 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే మరి వీళ్ళు తెలంగాణలో ఖాళీలు లేవన్నప్పుడు 13,500 విద్యా వాలంటీర్లకి ఆమోదం తెలుపుతారు. అంటే 13,500 ఆమోదం తెలపనికే మీకు అంటే మీకు కూడా తెలుసు కదా ఆల్రెడీ అన్ని ఖాళీలు ఉన్నాయని వీళ్ళకు తెలుసు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి జస్ట్ 400,000 మంది నిరుద్యోగులు ఉంటే మేము కేవలం 5,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామంటే ఒక దిక్కు ఆల్రెడీ విద్యా వ్యవస్థ అడగంటిపోయింది. పక్క రాష్ట్రాలు కూడా మన విద్యా వ్యవస్థ మీద అవమానంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఒక ఎంతో మంది విద్యార్థులు ఉంటే అక్కడ స్కూళ్ళలో ఉపాధ్యాయులు మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు, మీరే చెప్పారు. అలాంటిది ఎందుకు మీకు ఇంత చిన్న చూపు?
ఏడేళ్ల నుంచి ఒక్కొక్క నిరుద్యోగులు లక్షల రూపాయలు అప్పులు చేసి ఒక పూట తిని తినక ఎంతో కష్టపడి చదువుతుంటే మీరు డిఎస్సి ప్రకటించకుండా ఆలస్యం చేస్తున్నారు. మేము గత వారం 10 రోజుల నుంచి హైదరాబాద్ మా డిఎస్సి కోసం అని మేము కొట్లాడడానికి వెళ్తుంటే ఈ రాష్ట్రంలో ఒక బందిపోట్లను బంధించినట్టు టెర్రరిస్టులను బంధించినట్టు మా పేరు లాఠీ చార్జీలు చేసి నిరుద్యోగుల మీద మా మీద ఇంత లాఠీ చార్జీలు మాకు ఇంత తీవ్ర అన్యాయం చేస్తున్నారే మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం. ఈ సందర్భంగా స్వయాన సీఎం కేసీఆర్ గారు చెప్పి సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు మన 13,500 జీటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఫిల్అప్ చేస్తామని. సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము ఎక్కువ కూడా ఆడతలేం. కేసీఆర్ ఏదైతే అసెంబ్లీలో ప్రకటించిండో ఆల్రెడీ 25,000 ఖాళీలు ఉన్నాయి, వాటితో పాటు కలిపి మొత్తం 25,000 ఖాళీలను తో పాటు డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.